అర్ణా అమ్మా తిను, నాకు వద్దు. నిన్న సాయంత్రం నుంచి నువ్వేం తినలేదు, ఇది తిను. నాకు యాపిల్ వద్దమ్మా, ఆరెంజ్ కావాలి. ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా, తిను. వద్దు, ఒక్క ముక్క తిను, ఒంటికి మంచిది కదా. తిను, ఒక్క పీస్ తింటే చాలు. బాలేదమ్మా, నాకు వద్దమ్మా. ఒకే ఒక ముక్క తినమ్మా. వద్దమ్మా. వద్దంటే అమ్మకి కోపం వస్తుంది, చెప్తే వినాలి. అమ్మ పెళ్ళుండమ్మా, ఇక్కడే ఇక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు. గో, ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ బలూన్. మళ్ళీ వచ్చి తినాలి, కేర్ఫుల్ ఆర్నా. నా కూతురు చావకి కారణం నువ్వేగా. ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే. ఎందుకు చేసా? ఎందుకు చంపావు నా కూతుర్ని? అబద్ధం ఆడకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నిజం, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నేను కాదు. అందరూ ఇదే చెప్తున్నారు, వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం. అర్ణ, నిద్ర వస్తుందా బంగారం? లేదమ్మా. నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం. నేను మూవ్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలా రక్తం పోయినట్టుంది, యాక్సిడెంట్ అయిన చాలాసేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం. పాప కూడా ఉందన్నారే, ఎక్కడ? పాప అప్పుడే చనిపోయింది. అయ్యో, బాడీని పోస్ట్మార్టం కి పంపించాం. పాపం మేడం, చిన్న పాపం. అర్ణా రారా బంగారం, తన వయసు 5 సంవత్సరాలు, చావంటే ఏంటో కూడా తనకి తెలీదు. తెలుసా, 2 నెలల్లో తన బర్త్డే, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావా? ఆంటీ ఏం చేయలేదు కన్నా, అమ్మ కంట్లో నలిసిపడింది అంతే. అమ్మా కథ చెప్తావా అమ్మా? ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి చెప్తా. ఓకే అమ్మా. గుడ్ నైట్ అర్ణా. చాలాపు, సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. ఒక 1 వీక్ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి సారీ 1 సెకండ్. హలో ఆదిత్య, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆదిత్య, లెట్ మీ కాల్ యు బ్యాక్, ఐ కాంట్ టాక్ రైట్ నౌ. ఓకే, బై.
నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. చేయకపోతే వదిలేయండి, నేను చూసుకుంటా. ఏమైనా తిన్నావా? రచన తింటూనండి, ఫ్రెష్ అయి వస్తాను. నేను చెప్పేదాని మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్? ఈ మెటీరియల్ అంతా మీ డైరీలో ఉన్న 10 మంది పేర్లు, వాళ్ళ ఫొటోస్, వీటన్నిటికి ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. సుందర్స్ కేసు, శ్రీనివాస్ కేసు అండ్ లాయర్స్ కేసు, మొన్న నైట్ సెల్లో చనిపోయిన వాళ్ళు, జస్ట్ లుక్ అట్ దిస్ అండ్ ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్. రచన, నిన్న నైట్ ఎలాంటిదైనా చూసారా? గుర్తులేదు సార్. కాదు, బాగా ఆలోచించుకోండి. Any kind of pattern, object, something related to this? నేను అలాంటిది ఏం చూడలేదు సార్. సరే, వెళ్దామండి. హాయ్ మలిక్. ఓ హలో సార్. ఏం కింద సడన్ గా, ఎనీథింగ్ అర్జెంట్? ఏం లేదు మలిక్. March 9th ఆర్కిపురం ఫ్లైఓవర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని ఫుటేజ్ చూపించండి. ఎస్ సార్, 1 మినిట్ సార్. ఎర్రర్ చూపిస్తోంది. బై ఎనీ ఛాన్స్ ఇస్ ఇట్ ఆఫ్ అ మదర్ అండ్ చైల్డ్? అవును సార్, ఆ పాప ఫ్లైఓవర్ నుంచి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. ఆ కేసే. సారీ సార్, అప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ మీద కెమెరాస్ లేవు సార్. కెమెరాస్ లేవా? యాక్సిడెంట్ తర్వాత అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేశారు సార్. సార్, ఆ యాక్సిడెంట్ అయ్యింది ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేయడం వల్లే. ఎవరు మూవ్ చేశారో తెలియాలి సార్. అక్కడ కెమెరాస్ లేవని చెప్పాను కదా మేడం, ఎలా తెలుస్తుంది? ఆ ఫ్లైఓవర్ ఎంట్రీ ఎగ్జిట్ లో కెమెరాలు ఉన్నాయా? ఎస్ సార్, ఉన్నాయి. కెన్ యూ ప్లే ది ఫుటేజ్? ఇది March 9th ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఫుటేజ్ సార్. ఆ బండి నెంబర్ ఇస్తారా? ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిందో లేదో చెక్ చేయొచ్చు. దట్స్ వాట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్. బండి నెంబర్ లేదంటే చాలా కష్టం సార్. ఎవరైనా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెంటనే తిరిగి వస్తే ఇట్ మీన్స్ దే హావ్ టేకెన్ ఎ రాంగ్ యూ టర్న్, కరెక్ట్? Yes sir, that's the only possibility. ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే కనీసం 12 to 15 minutes పడుతుంది సార్. సో ఫస్ట్ ఎవరు తిరిగి వస్తారో వాళ్ళే ఆ బ్లాక్స్ మూవ్ చేసిన వాళ్ళమే, రైట్? యువర్ రైట్ సార్. ఫ్లైఓవర్ ఎంట్రీ ఫుటేజ్ చూస్తే ఎవరు బ్లాక్ మూవ్ చేశారో తెలుసుకోవచ్చు. మలిక్, కెన్ ఐ సీ ద ఫుటేజ్? ఇప్పుడే చూపిస్తాను సార్. సార్, స్క్రీన్ లో ఈ సైడ్ ఫ్లైఓవర్ మీదకు వెళ్లే ట్రాఫిక్ చూడొచ్చు, ఇటువైపు ఫ్లైఓవర్ కిందకు వచ్చే ట్రాఫిక్ చూడొచ్చు సార్. ఫస్ట్ ఎవరైతే బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారో వాళ్ళు స్క్రీన్ కి రెండు వైపులా కనిపిస్తారు సార్. దట్స్ గుడ్ మలిక్. సార్, జస్ట్ ప్లే ది ఫుటేజ్ నౌ. మీరు చూడండి సార్, ఏదైనా కనపడితే చెప్పండి. కొంచెం రివైండ్ చేయండి. చూస్తుంటే ఇతనే అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకోకుండా ఇంత తొందరగా కిందకి వచ్చే ఛాన్సే లేదు. మలిక్, ఆ వెహికల్ నెంబర్ ట్రేస్ చేయండి. ఐ వాంట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్. ఓకే సార్. రచన, మీరు బయట వెయిట్ చేయండి, నేను వస్తాను. సార్, ఈ బైక్ కి ముందు వైపు నెంబర్ ప్లేటే లేదు, చూడండి. బ్యాక్ నెంబర్ ప్లేట్ ఉంది కదా, దాన్ని జూమ్ చేయండి.
వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. నిన్న నైట్ ఎలాంటిదైనా చూసారా? రచన, ఆ బండి నెంబరు, వాళ్ళ అడ్రస్, ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? రచన, హే రచన.